ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపే టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నారు. అధికారాన్ని చేజక్కించుకునేందుకు బరిలో నిలిచే రేసు గుర్రాల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రా కదలిరా కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని హైదరాబాద్లో నేటి నుంచి పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించబోతున్నారు చంద్రబాబు. ఈ సమావేశానికి ఆర్కే పీకే టీం నేతలు హాజరు కాబోతుండగా వారితో ఫస్ట్ లిస్టుపై మంతనాలు జరపబోతున్నారు. వైసీపీని ఎదుర్కొని జగన్ను గద్దెదించే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న టీడీపీ 70 మంది క్యాండిడేట్స్తో మొదటి జాబితాను విడుదల చేసే యోచనలో ఉంది. అటు జనసేన కూడా 15 మందితో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 29 తర్వాత అమరావతిలో సభకు ప్లాన్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. సుమారు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిక సందర్భంగా సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఆలోపే తొలి జాబితాను విడుదల చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. నటిక చంద్రబాబు ఇవాళ ఆర్కే మరియు పీకేతో అయితే హైదరాబాద్ లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, మనం చూస్తే మరికొన్ని నెలల్లో అయితే ఇక్కడ ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఇక ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ Y0 175 అంటుంటే టీడీపీ మాత్రం Y0 పులివెందుల నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటనలు చేయడంతో పాటు అధికారమైన లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 4 జాబితాలను విడుదల చేసి దాదాపుగా 58 మంది అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఇక టీడీపీ కూడా రానున్న 2-3 రోజుల్లో మొదటి జాబితా విడుదల చేయాలని చెప్పి భావిస్తా ఉంది. దాంట్లో 70 మంది టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు, 12 నుంచి 15 మంది జనసేన అభ్యర్థులు, ఉమ్మడి అభ్యర్థులు దాదాపుగా 80 నుంచి 85 మందితో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తాం. దానిలో భాగంగానే ఆయన అయోధ్య నుంచి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ నివాసంలో ఇవాళ రేపు ఎల్లుండి దాదాపుగా 28వ తేదీ వరకు 5 రోజుల పాటు కూడా ముఖ్యమైన నాయకులు నేతలతో కూడా ఆయన వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నియోజకవర్గానికి సంబంధించిన 2-3 నాయకులను ఇప్పటికీ ఆయన హైదరాబాద్ రమ్మని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరికొంతమందికి డే టు టయల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ నాయకులకు సంబంధించిన నేతలంతా కూడా హైదరాబాద్కి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొక వైపు ఇదే అంశానికి సంబంధించి కూడా ఏదైతే రాజకీయ వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ టీంకి సంబంధించిన ముఖ్యమైన నేతలతో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఆ భేటీకి సంబంధించి కొంతమంది ఐపాక్ బృందానికి సంబంధించి ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆయనకు సంబంధించిన ఒకరిద్దరు కూడా మొత్తం 6 గురితో చంద్రబాబు ఈరోజు సాయంకాలం హైదరాబాద్లో ఆయన నివాసంలో భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా రానున్న వారం 10 రోజుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దాదాపుగా 8 నుంచి 10 మంది టీడీపీలో చేరేందుకు ఇప్పటికే సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవబోతుంది అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో ఒక భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. ఆ సభలోనే ఒక్కసారిగా చేరికలన్నీ కూడా ప్రోత్సహించాలని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. ఆ రోజు దాదాపుగా ఈ చేరికలన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ చేరికలకు ముందు కానీ తర్వాత కానీ చంద్రబాబు మొదటి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏదైతే ఈ సభకు ముందుగానే చంద్రబాబు ఒకసారి ఢిల్లీ పర్యటన కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం, అలాగే బీజేపీ పెద్దలు, అలాగే ఆయన కేసులకు సంబంధించి అడ్వకేట్లతో సంబంధించి కూడా మాట్లాడే అంశానికి సంబంధించి చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా కూడా రానున్న ఎన్నికల వ్యూహ ప్రతిభూహాలకు అమలు చేయడంలో పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. వైఎస్ఆర్సీపీ 4 జాబితాలో 58 మంది అభ్యర్థులను ప్రకటిస్తే టీడీపీ 1 జాబితాలోనే దాదాపుగా 70 మందితో కూడుకున్న జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా కసరత్తు అయితే చేస్తూ ఉంది. ఈ రోజుల నుంచి దాదాపుగా 4-5 రోజుల పాటు చంద్రబాబు పూర్తిస్థాయిలో కసరత్తు చేసి అభ్యర్థుల జాబితాకి
దానికి సంబంధించి కూడా ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది అభ్యర్థులకి ఫైనల్ చేశారు. వారిని నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ ప్రచారం కూడా చేసుకోమన్నారు, కానీ అధికారికంగా మాత్రమే ప్రకటించలేదు. ఆ జాబితా మొత్తాన్ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఈ వారం రోజుల్లోపే పూర్తయ్యే అవకాశాలు అయితే స్పష్టం కనిపిస్తున్నాయి. వాస్తవానికి రా కదలరా కార్యక్రమానికి సంబంధించి ఆయన ఈ రోజు నుంచి 29 వరకు 6 జిల్లాల్లో తిరగాల్సి ఉంది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీట్ల ఫైనల్ చేయడంలో బాధ్యతగానే ఈ పరిణామాలన్నింటిని బేరేజ్ వేసుకొని ఇవాళ నుంచి 29 వరకు జరగాల్సిన రా కదలరా కార్యక్రమాన్ని అన్నింటిని కూడా ఫిబ్రవరి మొదటి వారానికి చంద్రబాబు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఈ నెల చివరి నాటికి టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా ఒక సభ నిర్వహించేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ.